అంతర్వేదీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం రథం దగ్ధమైన ఘటన దురదృష్టకరమని వచ్చే స్వామివారి కళ్యాణ మహోత్సవం నాటికి స్వామివారికి కొత్త రథం తయారు చేయించి రథోత్సవం వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. కొత్తపేట ఎమ్మెల్యే ఏపీపీయూసీ చైర్మన్ చెర్ల జగ్గిరెడ్డితో కలిసి శనివారం ఆయన అంతర్వేదీ రథం పునర్నిర్మాణానికి కావలసిన టేకు కలపను తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని ఒక టింబర్ డిపోలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ అంతర్వేది రథం దగ్ధం ఘటనను రాజకీయాలకు వాడుకోవాలని చూసిన ప్రతిపక్ష పార్టీలకు ఆ అవకాశమే లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించారన్నారు. స్వామివారి కళ్యాణం నాటికి యుద్ధ ప్రాతిపదికన కొత్త రథాన్ని సిద్ధం చేసే చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రావులపాలెంలో టేకు కలపను పరిశీలించేందుకు వచ్చానని ఆయన తెలిపారు. పిలిపించారు రథం గురించి. ఇదాక నేను ద్వారకా తిరుమల మూడు రథాలు చేశానండి, యాదగిరిగుట్టలో రెండు రథాలు చేశానండి, పులివెందుల్లో మూడు రథాలు చేశా, లోకల్లో దగ్గర 80 రథాల దాకా చేస్తున్నానండి. హైదరాబాద్లో సార్ పిలిపిస్తే సారాలు సెటిల్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తున్నాం ఈ వారం. Thank you.